हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल रावल्ला किचन। ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను। ఇవాల మనం చేసుకోబోయే రెసిపీ స్వీట్ బాదుషా। దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ మైదా 1 కప్పు, పంచదార 1 కప్పు, 1 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ల ఆయిల్, బేకింగ్ సోడా 1/4 టీస్పూన్, నిమ్మకాయ అరచక్క, గోధుమ పిండి 1/2 టేబుల్ స్పూన్లు, ఇలాచి 2। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పిండి యాడ్ మైదా యాడ్ చేసుకున్నా, బాగా మిక్స్ చేసుకున్నా। దీనిలో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కలుపుకుందాం। కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా కలుపుకుందాం, మొత్తం ఒకసారి పోసుకోకూడదు। దీనిలో గోధుమ పిండి యాడ్ చేసుకుందాం। సాఫ్ట్ గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకుందాం, బాగా అప్పుడు స్మూత్ గా వస్తాయి బాదుషాలు। ఈ విధంగా మిక్స్ చేసి ఒక పావు గంట సేపు పిండిని నానిద్దాము। బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాం। మేమే ఒక గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకుందాం। షుగర్ యాడ్ చేసుకుందాం, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం 1/2 గ్లాస్। పంచదార బాగా తీగ పాకం కన్నా కొంచెం లేత పాకం వచ్చే వరకు తిప్పుకుంటూ ఉన్నా। ఈ పాకంలో ఇలాచి పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం। పాకం ఈ విధంగా వచ్చేసింది, తీగ పాకం కన్నా కొంచెం లేత పాకం ఇది ఈ విధంగా ఇగుంది। దీనిలో కరిచక్క నిమ్మకాయ పిండుకుందాం, పాకం గట్టి పడకుండా ఉండటానికి। పాకం రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇంత సైజు పిండి తీసుకొని బాగా క్రాక్స్ లేకుండా నున్నగా చేసుకుందాం ఉండని। ఈ విధంగా అనుకొని ఇట్ట హోల్ పెట్టుకుందాం। ఈ విధంగా రెడీ చేసుకుందాం బాదుషాలన్నీ। నేను తీసుకున్న పిండికి 10 బాదుషాలు వేయి డీప్ ఫ్రై చేసుకుందాం। దాన్ని పెట్టి స్టవ్ వెలిగించుకుందాం। డీప్ ఫ్రై చేసుకుందాం, ఆయిల్ బండిల్ ఆయిల్ పోసుకుందాం। డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది, ఎక్కువ పోసుకుందాం। ఆయిల్ బాగా వేడవకూడదు, లైట్ గా వేడవి లో ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। మన ముందు మనం ఒక బాదుషా యాడ్ చేసుకుందాం ఆయిల్ లో, మొత్తం ఒకసారి యాడ్ చేసుకోకూడదు। ఇంకో వైపు తిప్పుకుందాం బాదుషాల్ని। లో ఫ్లేమ్ లో పెడితే లోపల వరకు బాగా ఉడికిపోతాయి, హై లోపల దాకా ఫ్రై అవ్వు, లో ఫ్లేమ్ లోనే ఉంచుకోండి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇక్కడ ఫ్రై చేసుకుందాం। ఈ విధంగా ఫ్రై అయిపోయాయి, ఇది తీసి పంచదార పాకంలో వేసుకుందాం। పంచదార పాకంలో ఒక పావు గంట సేపు నానబెట్టుకుందాము। ఈ బాదుషాలు నానిపోయాయి, బౌల్ లోకి తీసుకుందాం। మన బాదుషాలు రెడీ అయిపోయాయి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి। మన టేస్టీ యమ్మీ బాదుషాలు రెడీ అయిపోయాయి, ఇగోండి ఈ విధంగా వచ్చేసాయి బాదుషాలు। టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది బాదుషా రెడీ। తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।